హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము ట్రైన్ దిగి ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు నైట్ కూడా ట్రైన్ చాలా లేట్ అయింది కాబట్టి పొద్దుట మేము వచ్చేసరికి 12 అయింది అండి ఇంటికి వచ్చేసరికి. మేము ఇంటికి వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు వంట చేసి ఉంచారండి. అది తినేసి టిఫిన్ కూడా మేము పొద్దుటే చేసాము, ఎందుకంటే మేము ట్రైన్ దిగేసరికి 12 అయిపోయింది కదా. తర్వాత ఇంటికి వచ్చి భోంచేసిన తర్వాత ఇలాగ గదులన్నీ కూడా కడిగేసుకుంటున్నాము. పండగ ఉంది కదా, మా అమ్మ అయితే వేరే పని చేసుకుంటుందండి. ఇల్లంతా క్లీన్ చేసేసాను. తర్వాత ఆ రోజు సాయంత్రం మాటలు భోజనం కోసమని మా నాన్న చేపలు తెచ్చాడండి. ఆ చేపలు ఇలాగ తోముతున్నాను. తోమేసి మా మేనత్తకి ఇచ్చేస్తే మా మేనత్త వంట చేస్తుంది, చేపల కర్రీ వండేస్తుందండి. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు చుట్టాలందరూని. ఫస్ట్ అయితే మేము వచ్చేసామండి. వచ్చేసి ఇవన్నీ కూడా చేసుకుంటున్నాము. అందరికి సరిపడా కర్రీ అయితే వండేశాను. చూడండి, ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. మేము ఎక్కువగా చేపలు కూడా తింటామండి. అక్కడ హైదరాబాద్లో చేపలు అంత ఫ్రెష్గా అనిపించవు చేపలు, కానీ ఊరొచ్చామంటే ఇలాగా చేపల కర్రీ అయితే కంపల్సరీ చేసుకుంటాము. తర్వాత వంట అయిపోయిన తర్వాత అందరం కూడా ఇలా కూర్చున్నాము చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నామండి. నైట్ జాతర కదా, జాతర ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందుకని ఇలాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత సాయంత్రానికి ఇలాగ స్టార్ట్ అయిందండి జాతర. భోంచేసి రెడీ అయ్యి జాతర కాడికి వెళ్ళాము. రండి, మా ఊర్లో ఈ విధంగా చేస్తారు. ఇక్కడ ఒక చెట్టు కనపడుతుందండి, తాడి చెట్టు. దానికి అమ్మవారిలాగా అలంకరించి ఆ చెట్టు దగ్గరే పూజ చేస్తారండి. ఇలాగ ఘటాలు ఎత్తుకొని జాతర చేస్తారు. ఈ ఘటాలన్నీ కూడా ఒక గ్రామంలో ఉంటాయండి. గుడి ఉంటుంది, అమ్మవారి గుడి. ఆ అమ్మవారి గుడిలోంచి తీసుకొచ్చి ఇలాగా వాటికి పూజలు చేసి అమ్మవారిలాగా ఇలా ఊరేగిస్తారు. ఊరేగిస్తూ నైట్ అంతా కూడా అమ్మవారికి సేవ చేస్తారండి, సంబరం చేస్తారు. ఇలాగ తాడి చెట్టు ఉంది కదండి, దానికి అమ్మవారిలాగా పూజ చేస్తారండి. నైవేద్యాలు కూడా ఇక్కడే పెట్టుకుంటారు. ప్రతి ఇంటింటి నుంచి కూడా నైవేద్యాలు వస్తాయండి. నైవేద్యాలు ఇంకా పసుపు నీళ్ళు బిందెలతో పెట్టుకొని తీసుకొస్తారండి. తర్వాత జాతర కాడ మేమందరం కూడా కింద అయితే సరిగ్గా కనిపించట్లేదని పక్కనే బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తున్నాం అందరమని. వీళ్ళందరూ కూడా కొంతమంది మా సిస్టర్స్ ఉన్నారు, కొంతమంది చుట్టాలు కూడా ఉన్నారండి. ఇంకా నైటు చూడండి, ఇలాగా నైట్ అంతా కూడా సంబరం చేస్తూ ఉంటారు. చాలామంది కూడా నైట్ అంతా కూడా జాగారం చేస్తారండి, సంబరం అంతా చూస్తూనే ఉంటారు. ఇంకా ఒక సైడ్ అయితే దీంతోపాటు ఇంకో పక్కనే ఆర్కెస్ట్రా కూడా పెట్టారండి. పాటలు పాడుతూ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఒకటే ఉంటే కొంతమంది చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అందరినీ కలిశానండి చాలా రోజుల తర్వాత. అయితేని ఇలాగ అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియోలు కూడా తీసుకున్నాను. ఇవి నా వీడియోస్లో జ్ఞాపకాల కింద ఉండిపోతాయి కదా అనేసి తీసానండి. ఇవ్వకండి, ఇవ్వండి. ముందుగా వీటిని నెత్తి మీద పెట్టుకుని అమ్మవారిలాగా ఆడించారు కదా, తర్వాత వీడిని పక్కన పెట్టేసి ఈ విధంగా చేస్తారండి. ఇది మారమ్మతల్లి జాతర అంటారు. మేము మారమ్మతల్లిని గ్రామదేవతగా పూజ చేస్తారండి. ఇలాగ ఆడవాళ్ళందరూ కూడా కుర్చీలు వేసుకుని కూర్చొని చూస్తున్నారు. ఇలా కొంతమంది అయితే కూర్చున్నారండి. ఇంకా చుట్టుపక్కల బిల్డింగ్లు ఉంటాయి కదా, బిల్డింగ్ల పైకి ఎక్కి కొంతమంది అయితే చూస్తున్నారు. మేము కూడా పక్కనే మా పిన్నాల బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ పైకి ఎక్కి పైనుంచి చూస్తున్నామండి. పైనుంచి అయితే బాగా కనపడుతుందని. ఇలాగ నైట్ అంతా కూడా డప్పులు కొడుతూ ఈ విధంగా జాతర అయితే చేస్తారండి. తర్వాత 1 గంట అయిపోయింది, ఇంక పడుకోవడానికి వెళ్ళిపోదారనేసి వెళ్తూ ఉంటే ఐస్ క్రీమ్